హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఈ మూడు వీడియోస్ని ఒకసారి చూడండి. వీడియోస్ని అయితే చూసారు కదా, ఇలాంటి వీడియోస్ను ఆ ఫోటో కూడా మనకు ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. అలాంటి వీడియోను ఆ ఫోటోని ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కింద కామెంట్ చేయండి, అందరికీ నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. ఫస్ట్ అయితే మీకు ఆ ఫోటోని ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ఆ ఫోటో అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. సో ప్లేస్టోర్ ఓపెన్ చేసి అందులో మీరు టూన్ మీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అంటే దీన్ని ఇన్స్టాల్ చేయండి. సో నేను ఇన్స్టాల్ చేసుకున్నాను, తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్లోనే ఉంటుంది. సో ఇక్కడ కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్లోనే ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూస్ ఫోటో అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఎలో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఫొటోస్ అయితే కనబడతాయి. సో అందులో మీకు ఏదైతే ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో సో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత యారో సింబల్ మీద క్లిక్ చేయండి. సో కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. సో లోడింగ్ అయితే కానివ్వండి. సో ఇక్కడ చిన్న చిన్న యాడ్స్ అయితే ఉంటాయి. సో వీటిని స్కిప్ చేయండి. సో స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మేలా ఫీమేల్ అని అడుగుతుంది. సో మేల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే వెయిట్ చేయండి. సో మీకు ఫోటో అయితే రెడీ అవుతుంది. సో ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో మీకు రెండు ఫొటోస్ ఉంటాయి, మీకు నచ్చిన ఫోటో దేన్నైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది కూడా మీకు చూపెడతాను. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఇంకొక ఫోటో అయితే రెడీ అవుతుంది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ చూడండి. సో దీన్ని మీద క్లిక్ చేసిన వెంటనే డౌన్లోడ్ అవుతుంది. సో దీన్ని కూడా మీకు ఒకసారి చూపెడతాను. సో ఇది కూడా మనకు దాదాపు అయితే అయిపోయింది. సో ఇది కూడా అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, రెండు ఫొటోస్. సో జస్ట్ ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. ఆ లోడింగ్ అయిపోయిన వెంటనే మీకు డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీద మీరు చూడండి, సో ఇమేజ్ అనేది సేవ్ అయింది. సో ఇక్కడ చూడండి, సో ఈ విధంగా ఈ ఫోటోని అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫస్ట్ అయితే సినిమాటిక్ ఫిల్టర్ అయితే చూసారు కదా, సో ఆ ఫిల్టర్ కోసం అయితే మీరు ఫస్ట్ అయితే ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో నేను ఆ వీడియో అప్లోడ్ చేశాను. సో ఆ వీడియోని చూడండి, లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ యాప్ అయితే పెడతాను. సో డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ అయితే ఈ విపిఎన్ని కనెక్ట్ చేసుకోండి. విపిఎన్ ఉంటుందిగా, సో దాన్ని నేను కనెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సో ఇది కూడా మీకు ప్లేస్టోర్లోనే ఉంటుంది. విపిఎన్ని అని టైప్ చేయండి. సో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను కనెక్ట్ చేసుకున్నాను. మీకు యాప్ అయితే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో మీకు క్యాప్కట్ యాప్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి క్యాప్కట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కొంచెం స్క్రోల్ చేయండి, ఆ టెంప్లెట్ అయితే మీకు ఇక్కడ ఉంటుంది. సో ఈ టెంప్లెట్కి సపరేట్గా నేను పెడతాను. సో మీరు జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. సో మీకు ఈ టెంప్లెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీని యొక్క సౌండ్ అయితే నేను ఆఫ్ అయితే చేశాను. సో ఇక్కడ మీకు ఓపెన్ టెంప్లెట్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు క్యాప్కట్ యాప్కి రీడైరెక్ట్ అవుతారు. సో కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూస్ టెంప్లెట్ దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఈ వీడియోని అయితే తీసుకున్నాను. సో మళ్ళీ ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఒక రెండు వీడియోస్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు కొంచెం లోడింగ్ తీసుకుంటుంది, కాకపోతే మీకు అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకసారి ఇక్కడ మీకు చూపెడతాను. సో మీరు అనుకోవచ్చు ఈ వీడియో అనేది బిఫోర్ ఇలానే ఉందని. సో ఇక్కడ చూడండి, సో నార్మల్గానే ఉంటుంది వీడియో. సో దీనికి నేను ఏం యాడ్ చేయలేదు. ఇక్కడ మీకు ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అంటే మీరు ముందే అనుకుంటారు కదా, అంటే దానికి ఏమైనా యాడ్ చేశానని. సో ఏమి యాడ్ చేయలేదు. సో ఇప్పుడు మీ ముందే చూపెడతాను చూడండి. సో కొంచెం లోడింగ్ అయితే తీసుకుంటుంది. సో వెయిట్ చేయండి ఇక్కడ. సో మీకు యాప్ లింక్ కావాలనుకుంటే టెలిగ్రామ్లోనే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు కొంచెం దీన్ని ఇక్కడ మూవ్ చేస్తున్నాను నేను. సో ఈ విధంగా, ఎందుకంటే సౌండ్ అయితే ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా అక్కడ చూడండి, సో ఈ విధంగా అయితే చేంజ్ అవుతుంది. సో ఇంకా మీరు సాంగ్తో సహా వింటే చాలా సూపర్గా ఉంటుంది. సో తర్వాత ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఒకసారి మీకు ఎక్స్పోర్ట్ అయిపోయిన వెంటనే చూపెడతాను చూడండి అవుట్పుట్ ఎలా ఉందో.
సెకండ్ టెంప్లెట్ కోసం అయితే మళ్ళీ మీరు యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మీకు ఫస్ట్లోనే ఉంటుంది, ఇది మనకు చాలా ట్రెండింగ్లో ఉంది, దీని మీద క్లిక్ చేయండి, బీట్ 5x5 అని. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ టెంప్లెట్ దాని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు క్యాప్కట్ యాప్కి అయితే మీరు రీడైరెక్ట్ అవుతారు. సో అయిపోయిన వెంటనే ఇక్కడ మీకు యూస్ టెంప్లెట్ దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఫోటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను కొన్ని ఫోటోస్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సో మీ దగ్గర ఉన్న ఫోటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఈ ఫోటోని సో మీ దగ్గర ఎన్ని ఫోటోస్, దాదాపు మనకు ఒక 10 ఫోటోస్ అయితే కావాలి. సో నేను 10 ఫోటోస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా ఫోటోస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, ప్రివ్యూ అని. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు వీడియో అయితే రెడీ అవుతుంది. సో ఇక్కడ చూడండి, వీడియో అయితే మనకు రెడీ అయింది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నేను సాంగ్ అయితే ప్లే చేయను. సో ఈ విధంగా ఉంటుంది వీడియో. సో ఒకవేళ కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇందులో మీరు అడ్జస్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేయండి, వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ సాంగ్ అనేది నచ్చకపోతే ఇది ఎక్స్పోర్ట్ అయిపోయిన వెంటనే క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసి ఆ సౌండ్ అనేది తగ్గించి మీకు నచ్చిన సాంగ్ అయితే మీరు యాడ్ చేసుకోండి. సో ఇందులోనే ఈ యాప్లోనే ఎందుకు చెప్తున్నానంటే, సో ఇది మీకు ప్లేస్టోర్లోనే ఉంటుంది, చాలా సెక్యూర్గా ఉంటుంది. సో మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకొని ఒక VPN ఇన్స్టాల్ చేసుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చు. గూగుల్లో కూడా ఉంటాయి టెంప్లెట్స్ కూడా. సో అవి మీకు వెతకడానికి చాలా టైం పడుతుంది. సో అందుకోసమే ఇందులో అయితే చెప్పాను. సో ఇప్పుడు ఒకసారి మీకు చూపెడతాను చూడండి వీడియోని. ఇప్పుడైతే మీరు వీడియోని అయితే చూసారు కదా, ఇలాంటి వీడియోని ఎడిట్ చేయడానికి మీ దగ్గర ఫొటోస్ ఉంటే సరిపోతుంది. సో అదేవిధంగా మీకు టూన్ మీ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడికి వెళ్ళి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మన టెలిగ్రామ్లో కూడా ఉంటుంది, టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇక్కడ ఒక ఫోటో చూపెడుతున్నాను చూడండి. సో ఇలాంటి వీడియో కూడా ట్రెండింగ్లోనే ఉంది. సో ఇది మన సెకండ్ ఛానల్ అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు